హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐసీసీ ప్రపంచకం రెండు వేల ఇరవై మూడు టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది నెదర్లాండ్స్ ను నూట అరవై పరుగుల తేడాతో మట్టి కరిపించింది లీగ్ దశను విజయంతో ముగించింది తొమ్మిది సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సర్మ ఈ విజయంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన రికార్డును నెలకొల్పింది భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ విజయ ఢంకా మోగించింది తొమ్మిది విజయాలతో పద్దెనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఇక దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆ తర్వాత మూడు స్థానాల్లో ఉన్నాయి ఈ నెల పదహైదు ఇంకా పదహారో తేదీల్లో ఈ రెండు సెమీఫైనల్స్ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది టికెట్ అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి తొలి సెమీఫైనల్ భారత్ ఇంకా న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇక రెండో ఇంకా రెండో సెమీఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ మధ్య జరగనున్నాయి ఇంకా పంతొమ్మిదవ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అయింది ఈ పరిస్థితుల్లో వర్షం పడితే ఏం జరుగుతుందనే తొలి సెమీఫైనల్ మాట ఎలా ఉన్నప్పటికీ రెండో సెమీస్ కు ఆతిథ్యాన్ని వానగండం పొంచి ఉందట మ్యాచ్ సమయానికి భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా బాగా ఉన్నాయట దీనికి కారణం లేకపోలేదు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటమే దీని ప్రభావంతో పదహైదవ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీతో పాటు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ పైన దీని ప్రభావం ఇంకా తీవ్రత అధికంగా ఉంటుందని కూడా పేర్కొంది దీన్ని బట్టి చూస్తే ఈడెన్ గార్డెన్స్ లో జరిగే రెండో సెమీస్ కు వర్షం పడటం ఖాయంగా కనిపిస్తుంది వర్షం పడి మ్యాచ్లు రద్దయితే పరిస్థితి ఏమిటనే విషయంపై ఐసీసీ ఓ కీలక ప్రకటన కూడా చేసింది ఈ రెండు సెమీఫైనల్స్ కు రిజర్వ్ డే అందుబాటులోకి ఉందని కూడా పేర్కొంది పదహైదవ తేదీన మ్యాచ్ పూర్తిగా రద్దయితే పదిహేడవ తేదీన రిజర్వ్ డే నాడు మళ్లీ ఆడొచ్చు ఇక పదహారవ తేదీన జరిగే రెండో సెమీఫైనల్స్ కు వర్షం వల్ల లేదా అనివార్య కారణాల వల్ల రద్దయితే పద్దెనిమిదవ తేదీన రిజర్వ్ డే నాడు మళ్ళీ ఆడొచ్చని కూడా తెలిపింది ఇక భారత్ ఇంకా న్యూజిలాండ్ అదేనండి సెమీఫైనల్స్ వన్ ఆ మ్యాచ్ కు మాత్రం వర్షం అడ్డం పడదట బుధవారం ముంబైలో సాధారణ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది